మియాపూర్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్టర్ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీపీ డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వీటి విలువ ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మియాపూర్ భూ కుంభకోణంలో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కట్పల్లి సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ ఇంటిపై ఉదయం నుండి ఎస్సీపీ అధికారులు దాడులు చేశారు. బోయన్పల్లిలో శ్రీనివాస్ ఇంటితో పాటు ఆయన బంధువులకు చెందిన 11 మంది ఇళ్లలో ఏకకాలంలో ఎస్సీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున నగదు, నగలతో పాటు పలు ప్రాంతాలలో భూములు, భవంతులకు సంబంధించిన పత్రాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని మియాపూర్లో 10,000 కోట్లు విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక పలువురు రాజకీయ నాయకుల బడా రియల్ ఎస్టేట్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. అత్యంత విలువైన ఈ భూములపై కన్నేసిన పలువురు రియల్ ఎస్టేట్లు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినట్లుగా రాజకీయ నాయకులతో కలిసి రిజిస్ట్రేషన్లో అధికారులతో కుంభకై ఈ కుంభకోణానికి తెర తీసినట్లుగా సమాచారం. ఈ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం సిఐడికి విచారణకు ఆదేశించింది. కాగా ఈ నెల 1 నుండి హెచ్ఎండిఏ పరిధిలో 14 మంది రెవెన్యూ అధికారుల సిబ్బందితో ఏకకాలంలో సిబిఐ దాడులు చేసింది. ఇదిలా ఉండగా అల్వాల్లో కూడా 10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లుగా వాటిపైన కూడా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. రాచకొండ శ్రీనివాస్ కుక్కట్పల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పనిచేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతను అక్రమాస్తులు సమకూర్చుకున్నాడని తెలిసి మేము ఈ రోజున ఈ ఇంటితో పాటుగా ఇంకా 10 ప్లేసెస్లో సోదాలు నిర్వహిస్తున్నాము. అయితే మాకున్న ప్రిలిమినరీ ఎంక్వైరీస్లో వేరియస్ ట్రాన్సాక్షన్స్, అంటే మేము కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఎగ్జామిన్ చేయడంతో ఆల్మోస్ట్ ఒక 3 కంపెనీస్ అట్లా ఫ్లోటెడ్ కంపెనీస్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి అలాగా. అట్లా ఒకటి హాసిని పవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి, తర్వాత నార్త్ స్టార్ ప్రాజెక్ట్స్, తర్వాత జయశ్రీ ప్రాజెక్ట్, ఇలా ఈ ప్రాజెక్ట్స్ పేరు మీద ఆల్మోస్ట్ అబౌట్ 10 క్రోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి కొన్ని అక్వైర్ చేశారు, కొన్ని డిస్పోజ్ చేశారు. మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఆ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేసి, ఆఫ్టర్ దట్ అవి డిస్పోజ్ చేసి, ద ప్రాక్టీస్ ఈజ్ లైక్ డైవర్టింగ్ ద ఫండ్స్ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్స్, ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు ద అదర్ బ్యాంక్ అకౌంట్, అండ్ ఫ్లోటింగ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ట్రాన్సాక్షన్స్. దట్స్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. బ్యాంక్ అవన్నీ సర్చెస్ అన్ని వీ హావ్ టు స్టిల్ గో ఫర్ ఇట్.